नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భారత భారతి మరో అంకానికి స్వాగతం. మనం మహాభారతంలోని ఆది పర్వంలో 84వ అధ్యాయంలో ఉన్నాం. యయాతిని శుక్రాచార్యులు వారు శపించారు, నీకు వార్ధక్యం వచ్చేస్తుంది అన్నాడు. కాకపోతే చిన్న అమెండ్మెంట్ ఇచ్చాడు. అదేమిటయ్యా అంటే, ఎవరికైనా నువ్వు నీ వార్ధక్యాన్ని ఇచ్చేసి వాడి దగ్గర నుంచి యవ్వనాన్ని స్వీకరించవచ్చు అని. తర్వాత ఏమైందో చూద్దాం. వైశంపాయన వాచ జరాం ప్రాప్యయాతిస్తు స్వపురం ప్రాప్యతైవ పుత్రం జ్యేష్ఠం వరిష్టం తయదు మిత్య ప్రవీత్వచ. యయాతి ముసలితనాన్ని పొంది తన నగరానికి వెళ్ళి జ్యేష్ఠుడు వరిష్ఠుడు అయిన కుమారుడు యదువుతో ఇలా అన్నాడు. జరా బలి చ మాం తాత బలితాని చ పర్యగుః కావ్యస్యోవశన సక్షాపాత్ నచ తృప్తోస్మి యవ్వనే. నాయన, కావ్యుడకు శుక్రుని శాపం వల్ల నా శరీరం ముడతలు పడి ముసలితనం వచ్చింది, కేశాలు తెల్లబడ్డాయి, కానీ ఇంకా యవ్వనంలో తృప్తిని పొందలేదు నేను. త్వం యథోపతిపత్యస్వ పాప పాపానం జరయా సహ యవ్వనే తదీయేన చరేయం విషయానగం పూర్ణే వర్ష సహస్రేతు పునస్తే యౌవనం త్వహం దత్వా స్వం ప్రతిపత్స్యామి పాపమానం చరయా సహ. ఓ యదు, నీవు నా ముసలితనంతో పాటు దోషాన్ని కూడా తీసుకో. నీ యౌవనంతో నేను విషయ సుఖాలను అనుభవిస్తాను. 1000 సంవత్సరాలు గడిచాక మరల నీ యౌవనం నీకు ఇచ్చేస్తాను. నా ముసలితనంతో పాటు నా దోషాన్ని కూడా నేను స్వీకరిస్తాను. యదువాచ యదు అన్నాడు, జరాయాం బహవో దోష పాన భోజన కారిత తస్మా జరాం నతే రాజన్ గ్రహీష్య ఇతి మే మతి. ముసలిదనంలో పాన భోజనాల వల్ల ఏర్పడే చాలా దోషాలు ఉంటాయి. అందువల్ల నీ ముసలిదనాన్ని నేను గ్రహించను, ఇది నా అభిప్రాయం అన్నాడు ఆయన. చితశ్మశ్రుమిరానంద జరయా శిథిలీకృత బలి సంగతగా త్రస్తు దుర్దర్శో దుర్బల కృష. ముసలితనం చేత జుట్టు తెల్లబడుతుంది, ఆనందం నశిస్తుంది, అవయవాలు పట్టు తప్పుతాయి, శరీరం మూతలు పడుతుంది, దుర్బలుడై నీరసించి చూడశక్యం కాకుండా ఉంటాడు. అశక్త కార్యకరణే పరిభూత యౌవతై సహోపజీవిశ్చైవతాం జరాం నాభి కామయే. పనులు చేయడంలో అశక్తుడవుతాడు, స్త్రీలచే తిరస్కరింపబడతాడు, తనపై ఆధారపడి జీవించే వారు కూడా వారిని తిరస్కరిస్తారు. అందువల్ల ముసలితనాన్ని నేను కోరుకోవడం లేదు. సంతి తే బహవ పుత్రాహమత్త ప్రియతరా నృమ జరాం గ్రహీతుం ధర్మజ్ఞ తస్మాదన్యం ఋణీష్ప వై. నీకు నాకంటే మిక్కిలి ప్రియమైన పుత్రులు చాలా మంది ఉన్నారు. ధర్మజ్ఞ, నీ ముసలితనాన్ని తీసుకోవడానికి వేరొకరిని ఎవరినైనా అడిగేసే అన్నాడు. నన్ను కాకుండా లెక్క వేసుకోమన్నాడు. యయాతి అన్నాడు, యత్వం మే హృదయ అజ్ఞాత వయస్వన్న ప్రయక్షసి తస్మాదరాజ్య భాక్త ప్రజా తప భవిష్యతి. నా హృదయం నుండి పుట్టి కూడా నీ వయస్సును నాకు ఇవ్వడం లేదు నువ్వు. అందువల్ల నీ పిల్లలు నా రాజ్యం పొందడానికి అర్హులు కారన్నాడు. ఇది ఎక్కడ కావాలండి, తండ్రి వచ్చి నా ముసలితనాన్ని తీసుకుని నీ ఎవరా నాకు ఇవ్వకపోతే ఇలాగా. సరే, తుర్వసో ప్రతిపత్యస్వ పాప జరయా సహ యవ నేను చరే యవ్వై విషయాస్తవ పుత్రక. వినడానికి నవ్వొస్తుంది కానీ వీళ్ళు చాలా అంతర్గం ఉంది, తర్వాత చూస్తాము. దేవుడు తుర్వసు దగ్గరికి వెళ్ళాడు. ఓ తుర్వసు, నా ముసలితనంతో పాటు నా దోషాన్ని స్వీకరించు, నీ యవ్వనంతో నేను విషయ సుఖాలను అనుభవిస్తానన్నాడు. పూర్ణే వర్ష సహస్రేదు పునర్దాస్యామి యవ్వనం. ఇవ్వనంటల్లా నీకు మళ్ళీ ఇస్తాను 1000 సంవత్సరాలు. సోం శైవపతి వత్స్యామి పాపమానం జరయా సహ. తుర్వసు అన్నాడు,
न कामये जरान्तात कामभोग प्रणाशिनी बल रूपांतकरणी बुद्धि प्राण प्रणाशिनी। నాయనా, కామభోగాలను నాశనం చేసి బలాన్ని రూపాన్ని పాడు చేసి బుద్ధిని ప్రాణాన్ని నాశనం చేసే ముసలితనాన్ని నేను ఇష్టపడటం లేదన్నాడు. ఏయాతన్నాడు, యత్వం మే హృదయాజ్జాత వయం స్వం న ప్రయక్షసి తస్మాత్ ప్రజా సముచ్ఛేదం దుర్వసోత వయాస్యతి. నా ఔరసపుత్రుడమైన నీవు నీ వయస్సుకు నీ వయస్సును నాకు ఇవ్వడం లేదు కదా, అంచేత నీ పిల్లలు నాశనం అవుతారన్నాడు. సంకీర్ణాచార ధర్మేషు పతిలో మచరేషు చ పిషితా శిశుచాంత్యేషు మూఢ రాజా భవిష్యసి. సంకీర్ణాలైన ఆచార ధర్మాలతో వర్ణ సాంకర్యం ఏర్పడిన ప్రతిలోమ జాతుల వారికి మాంస భక్షణ చేసే వారికి చండాలులకు నువ్వు రాజవుతావు. గురుదార ప్రసక్తేషు తిర్యజ్ఞోని గతేషు చ పశుధర్మేషు పాపేషు మ్లేచ్చేషు త్వం భవిష్యసి. గురుభాగ్యను పొందిన వారి యందు పశుపక్ష్యాదుల యందు పశుధర్మం ఆచరించే పాపుల యందు మ్లేచ్చుల యందు నీవు ఉండగలవన్నాడు. వైశంపాయన వారు అంటున్నారు, ఏవం సతుర్వసం చప్వాయయాతి సుతమాత్మన సర్వేషాయా సుతం దృక్ష్యం ఇదం వచనం అప్రవీత్. దేవయాని కుమారుడు సంగతి అయిపోయింది. దుర్వసును శపించి యయాతి శర్మిష్ఠకు కలిగిన తన కుమారుడు దృక్షుడితో ఇలా అన్నాడు, దృక్ష్యోత్వం ప్రతిపద్యస్వర్ణ రూప విరాజిని జరాం వర్ష సహస్రం మే యౌవనం స్వందదస్వచ. వర్ణ రూపాలను నశింపజేసే నా ముసలితనాన్ని 1000 సంవత్సరాల పాటు నీవు స్వీకరించు, నీ యవనాన్ని నాకు ఇచ్చేసే అన్నాడు. పూర్ణే వర్ష సరస్వేతు పునర్దాస్యామి యవ్వనం స్వం చాదాస్యామి భూయోహం పాపమానం జరయాసిన 1000 సంవత్సరాల తర్వాత నీ అన్ని యవ్వనం నీకు ఇచ్చేస్తామన్నాడు. దృఘ్యు అన్నాడు, నా గజం న రథం నాశ్వం జీర్ణో భుక్తే న చ స్త్రియం వాక్ సంగశ్చాస్య భవతి తాం జరాం నాభికామయే. ఎందుకయ్యా, ముసలివాడు ఏనుగు గుర్రం రథం అధిరోహించలేడు, స్త్రీని భోగించలేడు, అతని మాట కూడా తడబడుతుంది, అటువంటి ముసలితనాన్ని నేను ఇష్టపడట్లేదన్నాడు. అయ్యాతన్నాడు, యత్వం హృదయాజ్జాత వయ స్వం ప్రయక్షసి తస్మాత్ ఋషో ప్రియ కామ నతే సంపత్స్యతే క్వచిత్. నీవు నా ఔరసపుత్రుడవై కూడా నీ యువ వయస్సును నాకు ఇవ్వటం లేదు, అంచేత ఋషు నీకు ఇష్టమైన కోరిక నీకు ఎక్కడా లభించదు. యత్రాశ్వరథముఖ్యానాం అశ్వానాం స్యాద్ గతం వచ హస్తినాం పీఠకానాం చ గర్దభానాం తథైవ చ బస్తానాం చ గవాం చైవ శిబికాయాస్తథైవ చ ఉడుపప్లవ సంతారక యత్ర నిత్యం భవిష్యతి. ఆ రాజా భోజ శబ్దం త్వం తత్ర ప్రాప్స్యసి సాన్వయ. ఉత్తమాలైన అశ్వాలు, పూంజదైన రథాలు, అశ్వాలు, ఏనుగులు, సింహాసనాలు లేని చోట, గాడిదలు, దున్నలు, ఎద్దులు, పల్లకీలు లేని చోట, నిత్యం నావపై తిరగవలసి ఉన్న చోట నీవు నీ వంశీయులతో పాటు ఉంటావు. నీ వంశంలోని వారు రాజులు కాలేరు, భోజ శబ్దంతో మీరు వ్యవహరింపబడతారన్నాడు. యయాతన్నాడు, అనోత్వం ప్రతిపద్యస్వ పాపమానం జరయా సహ ఏకం వర్ష సహస్రం తుచరేయం యౌవనేనతే. నాయనాను, నీవు ముసలిదనంతో పాటు నా యవ్వనాన్ని స్వీకరించు, 1000 సంవత్సరాలు నీ యవ్వనంతో నేను సంచరిస్తానని పాపం వేడుకున్నాడు. అనురువాచ, జీర్ణ శిశువదాదత్తే కాలే నమశుర్యథ నా జుహోతి చాలే జ్ఞందాంతరాం నాభికామయే. ముసలివాడు శిశువులా అకాలంలో అన్నం తింటాడు, అశుభ్రంగా అశుచిగా ఉంటాడు, సకాలంలో అగ్నిహోత్రంలో హోమం చేయలేడు, అటువంటి ముసలిదనాన్ని నేను ఇష్టపడటం లేదన్నాడు. ఏయాతన్నాడు, యత్వం మే హృదయాజ్జాత వయస్వం ప్రయక్షసి జరాదోషస్వయా ప్రోక్త తస్మాత్వం ప్రతిపత్స్యసే ప్రజాశ్చ యవన ప్రాప్తా విరశిష్యంత్యనో తవ అగ్ని ప్రస్కందన పరత్వం చాప్యేవం భవిష్యసి. ఒరే, నాకు ఇవ్వటం నీ నీ యవ్వనాన్ని నాకు ఇవ్వడం ఇష్టపడట్లేదు కాబట్టి ముసలితనంలో దోషాలన్నింటినీ పొందుతావు.
ముసలితనాన్ని పొందడం వేరు, తేటతెల్లగా ముసలితనం ఇచ్చేసాడు శుక్రాచార్యుడు. అరే నీకు లాభం లేదు, ఇక నువ్వు ముసలివాడిలా ఉంటావు. ముసలితనంతో పాటు ఆటోమేటిక్గా దోషాలు వచ్చేస్తాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు నీ ఎవరన్నాకి పోతే ముసలితనంలో ఉండే దోషాలన్నీ నీకు వస్తాయి. అంటే ముసలివాడు ఒక్కోసారి ఆ విధంగా చెప్తుంటారు, ఇంక తప్పించుకునే మార్గం లేదన్నమాట. నీ సంతానం యవ్వనం పొందుతూనే నశిస్తుంది, నీవు కూడా ముసలితనంతో అగ్నిహోత్రానికి దూరం అవుతావు. యయాతి వాచ పూరో త్వం మే ప్రియ పుత్ర త్వం వరీయాన్ భవిష్యసి జరా బలి చ మాం తాత బలితాని చ పర్యగు. ఓ పూరు, నీవు నాకు ప్రియమైన పుత్రుడు, చాలా ఇష్టం, నీవు శ్రేష్ఠుడు కాగలవు. నాయన, నాపై ముసలితనం వచ్చి పడింది, వయసు మీద పడింది. ఏది మీద పడ్డా పర్వాలేదు, కానీ వయసు మీద పడితే ఇలాగే ఉంటుంది. నా శరీరం మూతలు పడింది, జుట్టు తెల్లబడింది. సో వేరేగా చెప్పక్కల, వయసు మీద పడింది. కావ్యశోషణ సశాపాత్ నచ తృప్తోస్మి యవ్వనే పూర్వత్వం ప్రతిపత్యస్వ పాపమానం చరయా సహ కంచిత్ కాలం చరే యం వై విషయాన్వయ సాతవ పూర్ణే వర్ష సహస్రే పునర్దాస్యామి యౌవనం స్వం చైవ ప్రతివశ్యామి పాపమానం చరయా సహ. అదే మాట చెప్పుకున్నాడు బాబు. శుక్రాచార్యుని శాపం వల్ల యవ్వనంలో తృప్తిని పొందలేదు. ఓ పూరు, ముసలితనంతో పాటు దోషాన్ని కూడా స్వీకరించు. నీ యవ్వన వయస్సుతో కొంతకాలం చరిస్తాను నేను, కొంతకాలం 1000 సంవత్సరాలు గడిచాక మరలు నీ యవ్వనం నీకు ఇస్తాను. నా ముసలితనాన్ని దోషంతో పాటుగా స్వీకరించబోయా. వైశం పాయనుడు వారు అంటున్నారు, ఏవ ముక్త ప్రత్యువాచ పూర్వ పితరమంజస యథార్థం మా మహారాజ తత్కరిష్యామి తేవచ. ఇలా అనగానే పూర్వుడు తండ్రికి ఇలా బదులిచ్చాడు, నీవు నాకు చెప్పిన విధంగా నీ మాటను ఆచరిస్తాను. గురోర్వైవచనం పుణ్యం స్వర్గ్యమాయుష్కరం గురు ప్రసాద త్రైలోక్యం అర్భశాసక్షత క్రతు గురోరనుమతి ప్రాప్య సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. మానవులకు పెద్దవారి మాట పవిత్రమైనది, స్వర్గాన్ని ఇస్తుంది, ఆయుష్కరం కూడా. గురువు అనుగ్రహం వల్లనే ఇంద్రుడు ముల్లోకాలను శాసించాడు. పెద్దల అనుమతి పొంది అన్ని కోరికలను పొందాలన్న. ప్రతిపశ్యామితే రాజన్ పాపమానం జరయా సహ గృహాణ యౌవనం మత్త చరకామాన్యదేప్సితాన్. నీ ముసలిధనాన్ని దోషంతో పాటు స్వీకరిస్తాను, నా నుండి యవ్వనాన్ని నువ్వు స్వీకరించు. నీవు కోరుకున్న విధంగా కోరికలను అనుభవించు. జరయాహం ప్రతిచ్ఛన్న వయో రూపధరస్తవ యౌవనం భవతే దత్వా చరిష్యామి యథార్థమా. నీవు, నేను నీ యొక్క ముసలితనంతో కప్పబడి నీ వయోరూపాలను ధరిస్తాను. నా యౌవనాన్ని నీకు ఇచ్చి నీవు నాకు చెప్పినట్లుగా సంచరిస్తాను. యయాతి అన్నాడు, పూరో ప్రీతోస్మి పూరో ప్రీతోస్మిదే వత్స ప్రీతశ్చేదం దదామిదే సర్వకామ సమృద్ధాతే ప్రజా రాజ్యే భవిష్యతి. వత్స, ఓ పూరువు, నీ మాటలకు నేను తృప్తి చెందాను, ఆనందించి నీకు ఇది ఇస్తున్నాను. సర్వకామ సమృద్ధమైన రాజ్యాధికారంలో నీ పిల్లలు ఉంటారు అన్నాడు. ఏమముక్త్వా యయాతిస్తు స్మృత్వా కావ్యం మహాతప సంక్రామయామాస జరాం తదా పూరౌ మహాత్మని. మహాతపస్వి యయాతి ఈ విధంగా పలికి శుక్రాచార్యుని స్మరించి ముసలితనాన్ని మహాత్ముడైన పూర్ణంలో సంక్రమింపజేశాడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్మణి సంభవపర్మణి యయాత్యుపాఖ్యానే చతురశీతితమోధ్యాయ 24వ అధ్యాయం. ఇది మహాభారతంలో ఆదిపర్మమున సంభవపర్వమున ఉపపర్వమున యయాత్యుపాఖ్యానమును 84వ అధ్యాయం. మంగళం భగవాన్ విష్ణువు, మంగళం గరుడధ్వజ, మంగళం పునరీకాక్షో మంగళాయతనోహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.